రీసెంట్గా ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను ఒక వార్త హల్చల్ చేస్తూ ఉందండి. వాస్తవానికి దీనిలో వాస్తవం ఎంత, నిజానిజాలు ఏంటి అన్న సంగతులు స్పష్టంగా మనకి తెలియరాలేదు. విషయం ఏంటంటే, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక సంఘటన జరిగింది. సరే, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో శ్రీరామ హనుమాన్ సేన అనేటువంటి పేరుతో నడపబడుతున్నటువంటి ఫేస్బుక్లో ఈ విషయాన్ని వారు అప్లోడ్ చేయటం జరిగింది, పోస్ట్ చేయటం జరిగిందండి. వాళ్ళు ఏం పెట్టారంటే, ప్రింట్ మీడియాలోనైతే హోంమంత్రి ఆదేశించిన అరెస్ట్ చేయలేని పరిస్థితి అనేటువంటి టైటిల్తో మరి ప్రింట్ మీడియాలో వచ్చినట్లుగా ఆ యొక్క కటింగ్ను తీసుకొని శ్రీరామ హనుమాన్ సేన అనేటువంటి వారు ఏం చేశారంటే, ఫేస్బుక్లో ఒక పోస్ట్గా రిలీజ్ చేసి వీరేం రాశారంటే, నగ్నంగా పడుకొని బాలికలతో మసాజ్ చేయించుకున్న పాస్టర్ అంటూ కొన్ని విషయాలు రాసుకొచ్చారండి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు మనకింకా స్పష్టంగా తెలియరాలేదండి. అక్కడ వారు పెట్టిన పోస్ట్ను నేను అబ్జర్వ్ చేశాను, వాచ్ చేశాను, దాన్ని పరిశీలించాను. సో టోటల్గా అది అనంతపురం జిల్లా మరి తాడిపత్రి అనేటువంటి ప్రాంతంలో మొన్న 13వ తారీఖు, నిన్న 13వ తేదీ పేపర్లో వచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఈ ఇష్యూ. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన 2018 సెప్టెంబర్లో జరిగిందంటండి. అక్కడ ఆర్సీఎంకు చెందినటువంటి ఒక చర్చి స్కూలు ఉన్నట్టుగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మరి ఫాదర్ ఒక ఆయన ఆ స్కూల్లో చదువుకున్నటువంటి చిన్నపిల్లల్ని పిలిపించుకొని బాలికలతో మరి ఆయన నగ్నంగా ఉండి పడుకొని తర్వాత పిల్లలు మసాజ్ చేయమని వారిని బెదిరించి మసాజ్ చేయించుకుంటున్నాడు అన్నట్లుగా వార్తలో వ్రాయబడింది. అయితే నిజాలు ఏంటన్నది ఇంకా స్పష్టంగా మనకి తెలియదు. సరే, దీని ఇష్యూలో ఇది ఎప్పుడు జరిగిందండి, 2018 సెప్టెంబర్లో జరిగింది. అయితే మరి ఆ టైంలోనే సీఐగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సీఐగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారు ఆ ఇష్యూలో కలుగజేసుకొని లేకపోతే ఆ విషయాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి విధానంలో అవన్నీ కూడా రాజీ కుదిర్చి లేకపోతే అక్కడ జరిగింది ఏంటో ఆయన ఆధ్వర్యంలో ఏదో ఒక రాజీ ధోరణిలో చేసి సమస్య సమిసిపోయేటట్లుగా చేశారంట. అయితే మరలా ఈ కొంతకాలం అయిన తర్వాత, మళ్ళీ కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మరలా వాళ్ళు ఏం చేశారంటే, మరలా కేసు పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందండి, 2019 మార్చి 30. సరే, ఇలా మళ్ళా కేసు నమోదు చేశారు. అయితే అలాగే ఉండిపోయింది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఫాదర్ను కూడా ఏదో ట్రాన్స్ఫర్ చేసి ఉంటారేమో, ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సరే, టోటల్గా ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, రీసెంట్గా హోమ్ మినిస్టర్ అయినటువంటి మేఘతోటి సుచరిత గారు మన హోమ్ మినిస్టర్కి బాధిత బాలిక యొక్క తల్లి ఫోన్ చేసి తన ఆవేదన ఏదో చెప్పుకొని ఫాదర్ని అరెస్ట్ చేయాలని, ఈ విషయంలో మరి మాకు న్యాయం చేయమని ఆమె మాట్లాడిందని ఆ పేపర్లో చెప్పబడింది. హోమ్ మినిస్టర్ దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించమని పోలీసు వారిని కోరినట్లుగా
అయితే ఆ పోలీసు వారు మరలా హోమ్ మినిస్టర్ గారు ఉత్తర్వులు తీసుకున్న తర్వాత మరి ఆ చర్చి ప్రాంగణంలోకి వెళ్ళినట్లుగా, అక్కడ గ్రామస్తులు లేకపోతే ఆ చర్చి సభ్యులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని వ్యతిరేకించినట్లుగా, పోలీసు వారు ఏం చేయలేక ఆ విషయంలో వెనక్కి వచ్చేసినట్లుగా పేపర్లో ఉన్న సారాంశం. సో టోటల్గా ప్రింట్ మీడియాలో ఏం చెప్పారంటే, మరి ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారే కలుగు చేసుకున్నా కూడా హోమ్ మినిస్టర్ ఆదేశించిన అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి అంటూ వాళ్ళు రాస్తే, దీనికి ఈ సోషల్ మీడియాలో హిందూ సంబంధమైనటువంటి కొందరు మతోన్మాదులు ఉంటారు కదండి, అందరిని నేను అన్నండి ఇప్పుడు కూడా కొందరే, వాస్తవానికి దుష్ట స్వభావం కలిగి క్రూర మనస్సు కలిగి కఠినంగా ఘోరంగా కొంతమంది వ్యక్తులు దాదాపుగా అన్ని కులాలలో మతాలలో ప్రాంతాల్లో ఉంటారులేండి, దాన్ని మనం కాదనలేం. అయితే వీరిలో కొందరు ఏం చేశారంటే, ఇలాగా మరి హోమ్ మినిస్టర్ పంపినా కూడా పాస్టర్ని అరెస్ట్ చేయలేకపోయారు, చూడండి ఈ పాస్టర్ల యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో, వీళ్ళెంత పొలుగుబడి కలిగిన వాళ్ళు, వీళ్ళెంత మోసగాళ్ళో, వీళ్ళెంత దుష్టులో, వీళ్ళెంత దుర్మార్గులో అన్నట్లుగా వీళ్ళు చిత్రించి ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. దాని మీద నేను స్పందిస్తున్నాను. ఓకే అండి, ఇది రీసెంట్గా 13వ తారీఖు వచ్చినటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ ఇది. అయితే ఇక్కడ టోటల్గా వీళ్ళకి తెలియనటువంటి ఒక సత్యం నేను మీకు వీళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. సరే, టోటల్గా ఆ తాడిపత్రిలో జరిగినటువంటి చర్చి స్కూలుకు సంబంధించి ఆర్సీఎం వారికి సంబంధించినటువంటి చర్చిలో కానీ స్కూల్లో కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఆ ఇన్సిడెంట్ తప్పైతే ఖచ్చితంగా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాల్సిందే, ఖచ్చితంగా న్యాయస్థానం న్యాయ శిక్ష విధించాల్సిందే, న్యాయస్థానంలో శిక్షించబడాలి. ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులైతే ఖచ్చితంగా వారు శిక్షించబడాలి. బైబిల్ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా చెప్తుందండి. అయితే ఒకవేళ అసలు అక్కడ జరిగిందేంటి, నిజమేనా కాదా, నిజంగా అలాగే జరిగిందా, ఇది భవిష్యత్తులో పోలీసు వారి దర్యాప్తులో నిజానిజాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది అన్నది సత్యం. ఓకే అండి, టోటల్గా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఫాదర్ తప్పు చేస్తుంటే ఓకే, ఆయన శిక్షించాలి. ఒకవేళ తప్పు చేయలేదనుకోండి, ఆ విషయాలేంటో నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి. హిందుత్వానికి మద్దతు పలిగేటువంటి కొందరు ఏం చేశారంటే, దీన్ని హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతూ పాస్టర్లు 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 అంటూ పాస్టర్లను అవమానించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది తప్పు, మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇది. ఎందుకంటే పాస్టర్లు వేరు, ఫాదర్స్ వేరండి. హిందూ సోదరులారా గమనించండి, ఆల్రెడీ క్రైస్తవులకు తెలుసండి, మీకే తెలియదు, జాగ్రత్తగా వినండి. అమ్మో పాస్టర్ గారు ఇలా చేశాడా, అలా చేశాడా, అక్కడ ఆయన అలా చేశాడా అని అనుకోకండి. ఫాదర్స్ వేరు, పాస్టర్లు వేరు. ఆర్సీఎం అనేటువంటిది ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక క్రైస్తవ సంస్థే కానీ అది ప్రత్యేకం. దానిలో నుంచి దానిలో ఉన్న లోటుపాట్లను విభేదిస్తూ మీ పద్ధతులు బాగోలేదని, బైబిల్కి మీరు వ్యతిరేకంగా జీవిస్తున్నారంటూ ప్రొటెస్టెంట్లు అనేటువంటి వారు బయటకు వచ్చేశారు. వీళ్ళని మనం ఈనాడు పాస్టర్లు అని పిలుస్తున్నాం. వీళ్ళేంటండి, నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మనము జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి అని బోధించేవారు పాస్టర్లు. సరే, ఫాదర్లలో మనం ఏం చూస్తామండి, మత సంబంధమైనటువంటి వాటికే వాళ్ళు ప్రాధాన్యతనిస్తారు. పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయొచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, ధూపం వేయొచ్చు, ఇవన్నీ మన సాంప్రదాయాలే, అవేం తప్పు కాదు, మనం మరియమ్మ తల్లిని నమ్ముకుంటే యేసుప్రభువుని నమ్ముకుంటే మోక్షం వెళ్తాము అనేటువంటి ఒక బోధనలో వారు నడుస్తారు. సరే, వారిలోనూ కొందరు అలాగా ఉండేవాళ్ళు ఉన్నారండి, కొందరు మంచివారు ఉన్నారు. ఆర్సీఎంలో కూడా నాకు తెలుసండి, నాకు స్నేహితులు లాంటి వారు ఉన్నారు, చాలా భక్తిగా నీతిగా నిజాయితీగా దేవుని సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆర్సీఎంలో ఉండేటువంటి ఫాదర్స్ వేరు,
మీరు ఇప్పుడు మన దేశంలో చూస్తున్న పాస్టర్లు వేరు, రెండు విధానాలు ఉంటాయి. అయ్యో మీరు రెండు రకాల అంటూ అనుకోబాకండి, హిందుత్వంలో మాత్రం ఉన్నాయి కదా నిలువుబొట్టు అడ్డబొట్టు అని. సో హిందుత్వంలో కూడా గ్రూప్స్ ఉన్నాయి, అట్లాగే క్రైస్తవులు కూడా గ్రూప్స్ ఉన్నాయి, వీటిని పరిగణలోకి తీసుకోవాలి. మీరు అసలు పాస్టర్ అని రాయటానికే అది పెద్ద తప్పు. పాస్టర్ కాదు, ఆయన పాస్టర్ కాదు, ఫాదర్. ఈ వ్యత్యాసం తెలుసుకోండి. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా, పోపు గారు ఒకవేళ స్టేట్మెంట్ ఇచ్చినా, అమ్మో ప్రపంచంలో అమెరికా దేశంలో ఆయా దేశాల్లో వీళ్ళు చూడండి పాస్టర్లు ఎంత దారుణాలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేయబాకండి. పాస్టర్లు కాదు వాళ్ళు, ఆల్మోస్ట్ 99% ఫాదర్లే. ఫాదర్స్ ఏంటంటే వాళ్ళు ఒక అధికారికంగా ఫీల్ అవుతారు, మేము అధికారులం అన్నట్టుగా ఫీల్ అవుతారు, ఆ పరలోక దేవుడు మాసొత్తు అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఒక విధంగా సరైనటువంటి హృదయంలో మార్పు లేకుండా ఆ జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇట్లాంటి కేసుల్లో పట్టుబడతారు. అందరు కాదండి, కొందరే. అయితే పాస్టర్లు అని మీరు పేరెత్తి చెప్పడానికి వీల్లేదు, పాస్టర్లు అలా కాదు, పాస్టర్లు దేవునికి భయపడతారు, మేము సేవకులం అనుకుంటారు, అధికారులుగా ఫీల్ అవ్వరు, మేము సేవకులము, ప్రజలకు సేవ చేయాలి, నమ్మకంగా చేయాలి అనేటువంటి భావన పాస్టర్లలో ఉంటుంది 99%. అయితే ఒకరిద్దరు చెడ్డవాళ్ళు లేరు అని చెప్పలేను మళ్ళీ వీళ్ళలో కూడా. కాబట్టి 99% పాస్టర్లు ఎంతో భక్తిగా విశ్వాసంగా భయపడుతూ జీవిస్తారు. ఒక విధంగా ఫాదర్స్లు అలా కాదండి, అది రివర్స్లో ఉంటుంది. ఇట్లా అంటున్నందుకు క్షమించండి క్రైస్తవ సోదరులారా. మరి కొన్ని సందర్భాల్లో నిజానిజాలు మరి మాట్లాడవలసి వచ్చినప్పుడు కొంచెం చేదుగాను బాధగాను కష్టంగా ఉండొచ్చు మాటలు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కనుక ఈ వ్యత్యాసాన్ని హిందూ సోదరులు గమనించాలి. మీ పోస్టుల్లో సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్లో కానీ ఇవ్వండి, వాట్సాప్లో కానీ, ఇలాగే దేనిలో అయినా, మీరు ఏ బుక్లో కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, నోట్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏదో సంథింగ్ చాలా చాలా ఉన్నాయండి, యూట్యూబ్లో కానీ, పాస్టర్లో పాస్టర్లు అంటే పెట్టబాకండి, పాస్టర్ కాదు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అక్కడ చేసింది పాస్టర్ కాదు, ఫాదర్ అని పెట్టండి. అర్థమైందా? సో కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. సరే టోటల్గా ఎవరు తప్పు చేసినా, ఒకవేళ ఈవెన్ పాస్టర్ గారే అయినా, ఫాదరే కావచ్చు, పాస్టర్ గారే కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఏమండి బిషప్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే అది తప్పే, దాన్ని మనం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిందే. అది ఏ మతమైనా, స్వామీజీలు కావచ్చు, అయ్యప్ప మాల వేసుకున్న వారు కావచ్చు, బాబాలు కావచ్చు, పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తే తప్పే, భగవంతుని దృష్టిలో తప్పు చేస్తే తప్పే. కాబట్టి దాన్ని ఖండిద్దాం. సో కనుక నా మాటలు అర్థం చేసుకోండి. కనుక రీసెంట్గా ఏదో హోమ్ మినిస్టర్ ఏం చేయలేకపోయింది, పోలీసులు ఏం చేయలేకపోయారు, తిరిగి వచ్చేసారు, అబ్బో ఆ పాస్టర్ని చూడండి అంటూ కామెంట్ చేయబాకండి, ఆయన పాస్టర్ కాదు, ఆయన ఒక ఫాదర్. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.